తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్స్ కేసులో అవినీతి కేసులో ప్రధానంగా ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలుకు కూడా పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన జైల్లోనే ఉండిపోతాడా లేకుంటే బెయిల్పై బయటకు వస్తాడా అనేటువంటి విషయాలపై మాట్లాడడానికి సీనియర్ హైకోర్టు అడ్వకేట్ హనుమత్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. అలాగే ఈయన సీనియర్ పొలిటికల్ అనాలిసిస్ట్ కూడా. నమస్కారం సార్. నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ అవినీతి కేసులో దాదాపు 378 కోట్ల అవినీతి జరిగింది అని అంటున్నారు కదా, దాని మీద ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో అవినీతి జరిగిందని పక్క ఆధారాలు చూపిస్తామని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఈయన మాకు సంబంధం లేదని అంటున్నారు. సంబంధం లేదు అని తప్పించుకోవడానికి అయితే కుదరదు యాక్చువల్గా. ఎందుకంటే 10 గంటల పాటు వాదోపవాదాలు జరిగి సుప్రీంకోర్టు నుంచి సీనియర్ అడ్వకేట్ కొన్ని కోట్ల రూపాయలు పెట్టుకుని వెచ్చించి స్పెషల్ ఫ్లైట్లో వచ్చి టెన్నీ ఒక రిమాండ్కి పంపించేటప్పుడు అంత టైం తీసుకోదు. అలాంటిది 10 గంటల పాటు పూర్తిగా విచారణ చేశాక అందులో ప్రాథమికంగా ఆధారాలు ఉన్నాయి, స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆధారాలు ఉన్నాయని నిర్ధారించిన మీదటి మాత్రమే ఆయన రిమాండ్ చేయడం జరిగింది. దాని మీద ఖచ్చితంగా వాళ్ళు కస్టడీ కడుగుతారు, కస్టడీ కడిగి దాని తాలూకు వివరాలు కూడా తీసుకుంటారు. కానీ నా లెక్క ప్రకారం అయితే ఇప్పట్లో కొంచెం బెయిల్ రావడం కష్టమే అనుకుంటున్నాను. అంటే పక్క ఆధారాలు ఉన్నాయా సార్? అంటే టీడీపీ వాళ్ళు చెబుతున్నది ఏంటి అని అంటే అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి రిమాండ్లో కూడా ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు పేరు అనేది నోటీసులో లేదు అని అంటున్నారు ఎఫ్ఐఆర్లో. ఇప్పుడు ఎవరికాళ్ళు ఎవరి మీదనే అభియోగం మోపినప్పుడు ఇందులో నాకు సంబంధం లేదని అంటారు, అది ఖచ్చితంగా. ఇప్పుడు ఎఫ్ఐఆర్లో పేరు లేనంత మాత్రాన అరెస్ట్ చేయకూడదని ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో దొంగతనం జరిగింది, రోడ్డు మీద ఎవరో ఎవరినో కొట్టేసి వెళ్ళిపోయారు. ఫస్ట్ ఎఫ్ఐఆర్ రాస్తారు, అందులో ఎవరు కొట్టారు, ఎవరు దొంగతనం చేశారు ఇలాంటి వివరాలు ఏమి ఉండవు. ఎందుకంటే ఆ ముద్దాయి పేరు తెలియదు కదా, అందువల్ల ఎఫ్ఐఆర్ రాస్తారు. ఇన్వెస్టిగేషన్లో వచ్చేటప్పుడు దాని మీద ఎంక్వైరీ చేసేటప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఫలానా వ్యక్తి నేరస్తుడు అని తేలితే కనుక అప్పుడు పేరు రాసి వాళ్ళని కోర్టుకు పంపడం జరుగుతుంది. అంటే అప్పుడు వాళ్ళు నా పేరు ఎఫ్ఐఆర్లో లేదు కదా నన్ను ఎలాగ అరెస్ట్ చేస్తారంటే, ఎఫ్ఐఆర్లో ప్రతిదీ ఉండక్కర్లేదు. ఎఫ్ఐఆర్లో ఒక స్కామ్ జరిగింది, ఈ స్కామ్ అవునా కదా, దాన్ని ఎఫ్ఐఆర్ కట్టి, ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంతే, దాన్ని విచారణ చేసే దశలో అందులో ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరెవరు హస్తాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. అందువల్ల ఎఫ్ఐఆర్లో పేరు లేదు కాబట్టి నన్ను అరెస్ట్ చేయకూడదు అన్నట్టు మాట అర్ధరహితం, పూర్తిగా అర్ధరహితం, మీనింగ్లెస్. దానికి దీనికి సంబంధం లేదు. అంటే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి ప్రోగ్రామ్ ముఖ్యంగా దేని మీద బేసిక్గా జరుగుతుంది సార్? ఇది అంటే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ అనేది విద్యార్థులకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వడానికి కొన్ని ప్రోగ్రామ్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవి ఇవ్వడానికి వాళ్ళు సిమెంట్ సంస్థతోటి వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారని మనకు వార్తలు వచ్చాయి అప్పట్లో. అందులో ఏంటంటే 10% గవర్నమెంట్ పెట్టుకోవడానికి, 90% వాళ్ళకి ఇవ్వడానికి అన్నట్టుగా. అసలు ఇంకా వాళ్ళ ప్రభుత్వం మోపినటువంటి విషయాలు ఏంటంటే ఎక్కడ కూడా దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏమీ స్టార్ట్ అవ్వకుండానే క్యాబినెట్లో అప్రూవల్ తీసుకోకుండానే వాళ్ళకి రిలీజ్ చేయించేసారే అమౌంట్ని, అసలు సెంటర్స్ ఎక్కడెక్కడ పెట్టాలన్నది కూడా తేల్చకుండానే అమౌంట్ క్లీర్ చేసేసారనేది వాళ్ళ ఆరోపణ. అందులో భాగంగా రకరకాల షెల్ కంపెనీల ద్వారా ఇవన్నీ చేతులు మారి ఇప్పుడు ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ అబ్బాయికి చేరారనేది ప్రభుత్వం ఆరోపణ. దానికి సంబంధించినవి చూపెట్టింది, ప్రైమా ఫేసి ఉంది, దాని ప్రకారం రిమాండ్కి వెళ్ళారు. ఇప్పుడు రిమాండ్ని తిరస్కరించాలి అంటున్నారు. రిమాండ్ తిరస్కరించడం అనేది అది ఈ మధ్య ఏవో వస్తున్నాయి కానీ అసలు ట్రైల్లో మాట్లాడవలసినవన్నీ కూడా రిమాండ్ పీరియడ్లో మాట్లాడుతున్నారు. ట్రైల్ రిమాండ్ అంటే ఆ కేసు పెట్టగానే ఆ కేసుకి ఆ సెక్షన్కి రిమాండ్కి సరిపోయిందా లేదా, ఇప్పుడు ఆరోపించబడిన నేరం ఏంటి, పెట్టిన సెక్షన్ ఏంటి, రెండు కోయిన్సైడ్ అయ్యాయి లేదా అని చూసుకున్నావు కానీ ఉన్నట్టయితే రిమాండ్కి పంపిస్తారు. మిగతాదంతా కూడా ట్రైల్లో జరుగుతుంది. ట్రైల్ ఎప్పుడు జరుగుతుంది, వాళ్ళ ఛార్జ్షీట్లు అన్నీ వేసాక వాదోపవాదాలకు వచ్చేటప్పటికి ట్రైల్లో జరిగినప్పుడు అవి చెప్పుకోవాలా. ఈ ట్రైల్లో జరగవలసినటువంటి విషయాలు కూడా ఈ మధ్యన కొత్తగా పెద్ద పెద్ద కేసుల్లో రిమాండ్ ఆ విషయంలోనే దానికి దీనికి సంబంధం లేదు రిటర్న్ చేసేయండి అని అంటున్నారు. ఇది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. అంటే సార్ ఇప్పుడు పక్క ఆధారాలు ఉంటేనే ఎఫ్ఐఆర్ నమోదు అవుతుందా, లేకుంటే ఆధారాలు లేకున్నా కూడా విచారణ కోసం అనేది నమోదు చేసుకొని పంపించవచ్చా జైలుకు? పక్క ఆధారాలు ఉంటే నమోదవడం అన్నది
కాదు ఎఫ్ఐఆర్ అన్నదే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ వాళ్ళకి వచ్చినటువంటి ప్రాథమికంగా దర్యాప్తును బట్టి. ఇక్కడ రెండు రకాలుగా ఉంటుందండి, మీరు అడిగిన క్వశ్చన్లోనే అది మంచి క్వశ్చనే కానీ కొంతమందికి చాలా క్లారిటీ రావాలి. ఇప్పుడు సిఐడి సిబిఐ చేసేటువంటి విచారణ వేరు, మామూలు పోలీసులు చేసేటువంటి విచారణ వేరు. మామూలు పోలీసులు చేసేటప్పుడు విచారణ ఎలా ఉంటుందంటే, ఒక మన కంప్లైంట్ అవ్వగానే, ఒక నేరం జరిగిందని కంప్లైంట్ అవ్వగానే ముందు ఎఫ్ఐఆర్ రాసి పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు పెడతారు. అది నేరం నేరం జరిగింది ఎవరి మీద అయితే మోపం అతను నేరస్తుడా కాదన్నది విచారణలో తేలి, ముందు అరెస్ట్ చూపెట్టేశాక విచారణలో తేలేక అప్పుడు కేసుని కొట్టియాలా లేకపోతే అతన్ని పనిష్ చేయాలా అనేటువంటి విషయాలు చార్జ్షీట్లో రాస్తారు వాళ్ళు. ఇది ఒక వైపు. బట్ సిబిఐ సిఐడి చేసేటువంటి ఏంటంటే ఎఫ్ఐఆర్ కట్టిన వెంటనే అరెస్ట్ చేయరు, మొత్తం విచారణ చేశాక అంత విచారణ అయ్యాక నిర్ధారించుకున్నాక మాత్రమే అరెస్ట్ చూపెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఇందులో చూడండి, ఎఫ్ఐఆర్ కట్టిన వెంటనే అరెస్ట్ చేయలేదే, ఇప్పుడు ఇది 2021లో కట్టారంటున్నారు. ఎఫ్ఐఆర్ 2021లో కట్టారు, అప్పటి నుంచి విచారణ చేస్తూ 2023లో విచారణలో అంతా భాగంగా తేలేక ఈయన హస్తం ఉంది మాజీ ముఖ్యమంత్రి గారిది అని తేలేక మాత్రమే వాళ్ళు అరెస్ట్ చూపెట్టారు. అదే వేరేస్ ఇక్కడ లోకల్ పోలీసు ఇట్లకే అయ్యేటప్పుడు ఎఫ్ఐఆర్ కట్టగానే తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారు, తర్వాత ఎంక్వైరీ చేస్తారు. ఇది కొంచెం గమనించాలి. ఇందులో పూర్తి ఇన్వెస్టిగేషన్ అయ్యాక మాత్రమే అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఆయనకు అరెస్ట్ చేసేటప్పుడు టీడీపీ శ్రేణులు అన్నా ఏంటంటే సడన్గా ఆయన నంద్యాలలో అరెస్ట్ చేశారంటున్నారు, సడన్గా అరెస్ట్ చేయొచ్చా లేకుంటే ముందస్తుగా ఏమైనా సమాచారం ఇస్తారా ఈ కేసు పైన? అంటే ఇక్కడ ఫర్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ టీడీపీ శ్రేణులు వెంటనే అంటే ఫర్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ చాలామంది చాలా రకాలుగా అంటున్నారు. 2021లో జరిగితే ఇప్పుడు అరెస్ట్ చేయడం ఏంటి, మా నాయకుడి పేరు ఎఫ్ఐఆర్లో ఉందా, ఎఫ్ఐఆర్లో లేకుండా ఇప్పుడు అరెస్ట్ చేయడం ఏంటి? 2021లో జరిగింది, అప్పటి నుంచి ఎంక్వైరీ చేసుకున్నాక ఇప్పుడు పూర్తి స్థాయిలో నేరం నిరూపితం అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి అరెస్ట్ చేశారు. సో అంతవరకు బాగుంది. ఇకపోతే మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి ఇంకోటి? ఇప్పుడు ఆయనకు ముందస్తుగా సమాచారం ఏమైనా ఇస్తారు అరెస్ట్ చేసే ముందు అని? ముందస్తుగా సమాచారం అంటే 7 సంవత్సరాలలోపు జైలు శిక్ష పడేటువంటి కేసుల్లో ముందస్తుగా 41A నోటీసులు ఇవ్వాలి, నోటీస్ ఇచ్చి రమ్మనాల. బట్ ఇక్కడ 409 అనేటువంటి సెక్షన్ పెట్టడం జరిగింది క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద. ఆ సెక్షన్ ప్రకారం ఏంటంటే 10 ఇయర్స్ జైలు ఉంటుందండి, 10 ఇయర్స్ జైలు పడే అవకాశం ఉంటుంది. అది 10 ఇయర్స్ జైలు పడేటువంటి అవకాశంలో ముందస్తు నోటీస్ ఇవ్వక్కర్లేదు అనేది సారాంశం. అందువల్ల మాత్రమే ఈయన అరెస్ట్ అవ్వగలిగాడు. అంటే నా ఉద్దేశంలో ప్రభుత్వం 409 పెట్టడం గల కారణం కూడా ఏంటంటే ముందస్తు నోటీస్ కానీ ఇస్తే కోర్టుకి వెళ్ళిపోయి స్టే తెచ్చుకుంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక 25-26 కేసుల్లో అన్నీ స్టేలే కదా, ఎప్పటి నుంచి ఉన్నాయో అసలు ఎప్పటికే ట్రయల్కి వస్తాయో రావో తెలియవు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం 409 చేర్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 409 కంటే ముందస్తు నోటీస్ ఇవ్వక్కర్లేదు, 10 సంవత్సరాలు లోపు కాబట్టి వెంటనే తీసుకెళ్ళి లోపలేయచ్చు, ఆ రకంగా చేశారు. అంటే కేవలం అంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని అంటే రాజకీయ కొద్ది దురుద్దేశం అనేది వైసీపీకి ఉంది కాబట్టి ఆయన ఎలా ఇలాంటి నోటీసులు ముందస్తుగా తీసుకోకుండా తొందరగా అరెస్ట్ చేయడానికి 409 ఉపయోగపడింది అంటారా? అలా అని ఏం కాదండి. ఇప్పుడు రాజకీయ కక్షతో అంటే ఉంటుంది, రాజకీయ ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా, ప్రతిపక్షం కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది. అయినప్పటికీ ఇక్కడ నేరం జరిగిందనేటువంటి విషయాన్ని గుర్తించాలి. అంటే ఆ గవర్నమెంట్లో ఏమీ నేరం జరగలేదు. ఇప్పుడు గతంలో మోడీ గారే అన్నారు పోలవరాన్ని ఏటీఎం కింద మార్చుకుంటున్నారు అట్ ఎనీ టైం అనేసి. మేము ఇచ్చిన డబ్బులు ఒకదానికి ఇస్తే వేరే దానికి ఖర్చు పెట్టడం ఇలా రకాలుగా చేసేయని ఆయన మీద ఆరోపణలు వచ్చాయి కదా. నేరం జరిగిన మాట వాస్తవం అన్నట్టుగా తేలింది. 10 గంటల పాటు విచారణ చేసిన మీదట, ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని కోర్టు నమ్మిన మీదట ఆయన రిమాండ్ పంపించడం జరిగింది. అయితే 409 కేసు పెట్టడం అన్నది కొంచెం రాజకీయంగా ఏంటంటే ఈయన పలుకుబడిని ఉపయోగించి అన్ని రకాలుగా కూడా తప్పించుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి తప్పించుకోవడానికి వీలు లేకుండా రిమాండ్కి పంపించాలని ఉద్దేశంతో 409 చేర్చినట్టు కనిపిస్తుంది. ఆయన అంటే వయసు దాదాపు 75 ఏళ్ళ వయసు, ఆరోగ్యరీత్యా సమస్యలు ఉన్నాయని అన్నారు. అలాంటి సమస్యలు ఉన్నప్పుడు వయసు రీత్యా ఆయనను మామూలుగా
హౌస్ అరెస్ట్ చేయకుండా ఒక జైల్లో పెట్టడం అనేది కరెక్ట్ అంటారా? ఇలాంటి ఉంటాయంటారా మామూలుగా కోర్టుకు కానీ నో జైలుకు కానీ? ఇట్స్ ఏ బిగ్ జోక్. ఇప్పుడు వయసు రీచా ఆరోగ్య రీచా సమస్యలు ఉన్నాయని అరెస్ట్ చేసినప్పుడైనా వాళ్ళు మొత్తం తిరుగుతున్నారు అంతకుముందు నుంచి. ఇప్పుడు పెద్దవాళ్ళ కేసుల విషయంలో ఏంటంటే అరెస్ట్ చేసినప్పుడే వాళ్ళకి అన్ని రకాల సమస్యలు వస్తాయి. అంటే నాకు ఆరోగ్యం బాగాలేదనా లేకపోతే ఇంకోటి బాగాలేదనా హాస్పిటల్లో అడ్మిట్ అయిపోవడం అంటే అంతకుముందు వరకు కేసు లేకపోతే బాగానే తిరుగుతారు. అంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ ది లాయా అన్న ఈజ్ నాట్ ఎక్స్క్యూజ్. ఎందుకంటే నాకు లా తెలియదు అన్న విషయం మీద నన్ను అరెస్ట్ చేద్దాం చాలా తప్పు. రెండోది నాకు వయసు రీచా పైబడింది కాబట్టి నన్ను శిక్ష నుంచి మినహాయించండి అనడం కూడా చాలా తప్పు. ఎందుకంటే ఈ రెండు పక్కా తప్పు అది. ఎందుకంటే శిక్ష పడిందంటే రిమాండ్ చేస్తారు. ఇంకా పోతే హౌస్ అరెస్ట్, హౌస్ అరెస్ట్ అనేది ఇండియన్ సిఆర్పిసిలో ఎక్కడ లేదండి. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో హౌస్ అరెస్ట్ అన్నది లేదు. రిమాండ్ అంటే రిమాండ్ అంతే, రిమాండ్లో ఉంటారు దానికి తగిన ప్రొటెక్షన్ ఇచ్చేవన్నారు. ఆయనకి చెప్పారు కదా హౌస్ అరెస్ట్ అంటే ఇంక ఇంట్లో ఉన్నట్టుగా నాకు అరెస్ట్ కానీ సంబంధం ఏముంది, అరెస్ట్ చేసినట్టు ఏముంది. ఇంట్లో కూర్చుని ఎవరి చేతని ఎన్నిసార్లైనా ఫోన్లో మాట్లాడుకుంటారు, కంఫర్ట్ ఉంటుంది. ఇంకా పనిష్మెంట్కి అవకాశం ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు పనిష్మెంట్ తాలూకు అవకాశం ఏంటంటే పశ్చాత్తాపం అనమాట. మనిషి పశ్చాత్తాపడినప్పుడు కొంచెం రిలైజ్ ఉంటుంది అనేసి ఇవన్నీ పెట్టుకుంది. ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయండి మాకు వయసు పైబడింది కదంటే హౌస్ అరెస్ట్ అనేది సిఆర్పిసీలో లేదు. ఆయనకు పెట్టినటువంటి కేసుల దృష్ట్యా చూసినట్టయితే ఆయనకు బెయిల్ లభించే అవకాశాలు ఉన్నాయంటారా లేవంటారా? అంటే ఆర్థిక నేరాల విషయంలో అంత సులువుగా బెయిల్ ఇచ్చేయడం కుదరదండి. ఆర్థిక నేరాల విషయంలో అంత సులువుగా బెయిల్ ఇచ్చేయడం అన్నది అవ్వదు. ఎందుకంటే ఎవరికైనా జగన్మోహన్ రెడ్డి గారు కూడా 16 నెలలు ఉన్నారు కదా. అందువల్ల ఆర్థిక నేరం ఒక మోపబడి ఉంటే పూర్తి స్థాయిలో విషయాలు తేలేంత వరకు, ఛార్జ్షీట్లు వేసి అన్నీ తేలేంత వరకు కూడా బెయిల్ ఇవ్వడం కుదరదు. ఎందుకంటే వీళ్ళు ప్రభావితం చేయగలుగుతారు ఇతరులని. ఇప్పుడు ఛార్జ్షీట్ అంతా కంప్లీట్ అయిపోయింది, మేము అన్నీ ఎంక్వైరీ చేస్తామన్నాక అప్పుడు బెయిల్ పెట్టుకుంటే బెయిల్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. తప్ప పెద్ద పెద్ద పదవుల్లో ఉండేటువంటి వ్యక్తులు, ప్రముఖ వ్యక్తులు అయినప్పుడు అంత గమ్ముని ఛార్జ్షీట్ ఆర్థిక నేరాల విషయంలో గమ్ముని బెయిల్ ఇవ్వడం అనేది జరగదు. అంటే అంత ఈజీగా కాదంటారు చంద్రబాబు నాయుడు బయటకు రావడం అనేది? ఎస్, ఏంటంటే రిమాండ్ అవ్వకముందు, రిమాండ్ అవ్వకముందు అయితేంటే ఆయన స్టే తెచ్చుకోవచ్చు, లేకపోతే క్వాష్ ప్రొసీడింగ్స్కి వెళ్ళచ్చు. క్వాష్ ప్రొసీడింగ్ అంటే ఏంటంటే ఎఫ్ఐఆర్ఏ రాంగ్ కొట్టిండి అనేసి వెళ్ళచ్చు. అయితే ఇక్కడ రిమాండ్ కేసారు, రిమాండ్ కేసాక యాజ్ పర్ ది లా ఏంటంటే కస్టడీకి ఇవ్వడమే. కస్టడీకి ఇస్తే కస్టడీలో ఈయన్ని ఎంక్వైరీ చేయాలి కదా, అసలైన నేరస్తుడు అని చెప్పి ఎఫ్ఐఆర్లో నెంబర్ 1 కింద చేర్చారు అప్పటికప్పుడు. మరి ఆయన్ని ఎంక్వైరీ చేయాలి కదా, ఎంక్వైరీ చేయకుండా ఇప్పుడు బెయిల్ ఇచ్చేయమంటే ఎలాగా అన్నది ఒక పాయింట్. అరెస్ట్ చేయలేదు అనుకోండి యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళచ్చు, క్వాష్ ప్రొసీడింగ్స్కి వెళ్ళచ్చు, స్టే ప్రొసీడింగ్స్కి వెళ్ళచ్చు. అరెస్ట్ చేశారు కాబట్టి కస్టడీకి ఇవ్వాల్సి ఉంటుంది.